हेलो फ्रेंड्स, इवाला प्रपंच पर्यावरण दिनोत्सवमी जून 5వ तारीख पर्यावरण दिनोत्सव पुरस्करिंचुकोनी केबीआर पार्क दग्गर सिटी आफ् चेरीज़ गार्डन वालू वाक निर्वहिंचारु। ई वाक की सीटीजी सभ्युलु मैक्सिमम पाल्गोन्नारंडी, अंते काकुंडा प्रमुखुलु ई वाक लो पाल्गोन्नारु। ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మీకు ఉన్న స్థలంలో ఒక్క మొక్కనైనా నాటుతారని ఆశిస్తూ నేను వనజ, వెల్కమ్ టు వనాస్ టెరెస్ గార్డెన్। If we protect the environment, the environment protects us. What is environment? ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ సిటీజీ గ్రూప్ తరఫున ఉండి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి భాగంలో అసలు పర్యావరణం అంటే ఏమిటి, పర్యావరణం పరిరక్షణలో మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనేటువంటి అవేర్నెస్ కల్పించేందుకు మనం అందరం ఇక్కడికి వచ్చాము। అందరికీ నమస్కారం అండి, శుభోదయం। ఈరోజు చాలా శుభదినం, ఎంతమంది పర్యావరణం కోసము ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడం కోసము చాలామంది ఔత్సాహికులు ఇక్కడ వచ్చారు, జమకూడారు, ఇంకా చాలామంది వస్తున్నారు। ఇది చాలా ఆనందమైన విషయం, ఎందుకంటే ఇప్పటికి అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో, ఇది అవేర్నెస్ పెరగాలి, మన సాయిల్ మనం రక్షించుకోవాలి। మన పంచభూతాలు అంటారు కదా, భూమి ఆకాశం నీరు అన్నీ కలుషితం అయిపోతున్నాయి, వాటిని పరిరక్షించుకోవాలి మనము। దానితో పాటే మనము అందరము హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి। అలాగే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నట్టుగానే ఇంకొకటి కూడా కావాల్సింది ఏంటంటే, మనతో పాటు మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పంటే, మనం పర్యావరణం రక్షించుకోవటం, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత కదా, కర్తవ్యం। నేను ఎంత సంతోషంగా ఉన్నానో, నా భార్య పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో, నా మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలంటే తక్షణ కర్తవ్యం మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి। అట్లీస్ట్ లెట్ అస్ నాట్ స్పాయిల్ ఫ్రమ్ టుడే। ప్లాస్టిక్ని మనం కలుషితం నుంచి దూరం చేద్దాం, వాయు పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, సాయిల్ పొల్యూషను, వీటన్నిటికీ దూరం ఉంచుదాం మనం, ఓకేనే? సరేనండి, మరి థ్యాంక్ యూ వెరీ మచ్, సేవ్ ఎన్విరాన్మెంట్। पूरा कुछ है पेपर लॉस पेपर लॉस हाँ बट वन सर कुछ वन सर कुछ वन हमारे खालिद भाई कहाँ हैं? खालिद आगे आगे सर, జస్ట్ సింగిల్ ప్రాజెక్ట్ ఓన్లీ వన్ స్టెప్। ఏమేమి పనులు చేస్తుంది టెరెస్ గార్డెనింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, దానికి మన హెల్త్ కాన్షియస్నెస్ కూడా ఇప్పుడు గొప్ప కార్యక్రమాన్ని మీరు నిర్వహించిన నిర్వాహకులకి
దాని తర్వాత ఇలాంటి నిర్వాహకానికి సో ఈరోజున ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటరామరెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమం రాబోయే రోజులలో ముందుగా ఒక ఉద్యమంగా సాగి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ గ్రూప్స్ అనేది ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహక కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈ రోజున వచ్చిన సభ్యులకి నాకు వెంకటరామరెడ్డి గారు కూడా మొన్న వారి ద్వారానే మేము మొట్టమొదటి కార్యక్రమం చేసాం. వెజిటేబుల్ మిల్క్ ఇచ్చాం, గొప్ప వెజిటేబుల్ మిల్క్ ఇచ్చాం. ఇవాళ మీకు ఎవరికైతే పబ్లిక్ గార్డెన్స్లో మేము మిల్క్ ఇచ్చాం, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి. అంబాసిడర్లు మీ అందరినీ తయారు చేసిన శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా చాలా చాలా కృతజ్ఞతలును, అదేవిధంగా మన వెంకటయ్యల స్వామి వారి పేరు కూడా శ్రీనివాసులు వెంకటయ్యల స్వామి లాంటి వారు ఇట్లాంటి దానికి. సో వారిని ఇట్లాంటిది ఇక్కడే కాకుండా కూడా రెండు తెలుగు స్టేట్స్లో చేశారు, వారు ఇంకా చేయాలని మనం కోరుకుంటూ మీ అమూల్యమైన టైం వెచ్చించి మన కోసం కాదు మన రాబో తరం కోసం చేసే ఈ కార్యక్రమాలన్నీ ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోదామని చెప్పి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు, ఇట్లాంటిది ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు వారికి వెంకటయ్య స్వామి ఇంకా బాగా బలం ఇచ్చుకుంటూ ఇంకా బాగా దీన్ని ముందు చేసుకునేందుకు వెళ్ళేందుకు సహకరించి మనందరం కూడా సహకరిస్తూ, ఇది మీ స్పీచ్ కాదు కాబట్టి మనం ప్రాక్టికల్గా చూపెడదాము ఇంకా ఎక్కువ. అన్నిట్లో కూడా వెంకటరామరెడ్డి గారి ప్రోద్బలము, నరసింహదాస్ గారి ప్రోద్బలము, శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఎనీ టైప్ ఏది కావలసినా కానీ టాలెంట్ కానీ మేము చేయగలిగింది చేద్దామనేసి దాంతో మీ అందరికి అష్యూరెన్స్ ఇస్తూ ఇంకా మీరు ఒక్కసారికి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే జనరేషన్ కోసం మనం పనిచేస్తున్నాం, మన కోసం కాదు ఇంకా చేద్దామనే ఉద్దేశం ఈ సందేశం మన అందరికీ కూడా తీసుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. ఇంట్లో వేస్ట్ అనేటువంటిది మానేసి బయట వేయటం దాదాపు సంవత్సరాలు అయింది. మా ఇంట్లో వేస్ట్ అనేటువంటిది బయటకి వేస్ట్ ఇది బెస్ట్ ఫర్ ది ప్రొడక్ట్స్. వండర్ఫుల్. మనం చేయబోయే వాటికి మన తల్లి ఎంత గొప్పదంటే మనం ఏదైతే వేస్ట్ అనుకుంటామో దాన్ని బెస్ట్గా తీసుకొని మనకు పండటానికి పంటలు ఇస్తున్నది, మనం తినటానికి తిండిని ఇస్తున్నది ఎంత గొప్పతనం అండి. వేస్ట్ అని పారేస్తాం కదా దాన్ని బెస్ట్గా నేల తల్లి తీసుకొచ్చినట్టండి. అలాంటి నేల తల్లిని మనం కొరడాలతో కొడుతున్నాము, కత్తులతో పొడుస్తున్నాం, శూలాలతో బాధిస్తున్నాం. కారణం ఏంటి చెప్పంటారా? మనకి నేల తల్లికి ఒక తేడా ఉందండి. మనకి మరణం ఉంది, జననం ఉంది. భూమికి మరణం లేదు, జననం తప్ప. మనం హ్యూమన్ బీయింగ్స్ ప్రతి వాళ్ళం కూడా పుడుతుంటాం, మళ్ళీ రీసైకిల్ అవుతుంది, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ పోతుంటాం. కానీ ఇంతమంది భారాన్ని మోయాల్సిన బాధ్యత పుడమి తల్లికి ఉందండి. అది ఎంత గొప్ప వ్యక్తి. ఆ తల్లిని మనం కెమికల్స్ తోటి విషం చేసి 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 పొడుస్తూ ఉంటే అయినా భరించి 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 మనం తినటానికి పండిస్తున్నదండి, మనం తినటానికి కాగిస్తుంది, మనం తినటానికి తినిస్తుంది. ఒకసారి తల్లితో పోల్చుకోండి, ఒకసారి భూ తల్లి, భూమాత అంటారు, భూదేవి అంటారు, భూ రావు అని ఎక్కడ అందరు. కాబట్టి మీరు ఎంత గొప్పగా గ్రహించగలరంటే ఆ సత్యాన్ని. భూదేవి గురించి నేను రాసినటువంటి సాహిత్యం చదువుతున్నాను అండి, ఈ అమ్మ గురించి రాశాను, అది మన ఈశా దాంట్లో వస్తుంది. నేల తల్లి ఎంత గొప్పదో నాకు తెలిసిన దాని గురించి నేను మొక్కలు రెండు ముక్కలు చెప్తాను. పుట్టిన నేల తల్లి పాలిచ్చిన, ఇక్కడ మాతృమూర్తులు చాలా మంది ఉన్నారు కదా తల్లి కూడా, అందుకని కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి ఎంత గొప్పదో నేను రెండు మొక్కలు చెప్తానండి, శ్రద్ధగా వినండి. ఈ ముగ్గురు తల్లులు ఒక రూపం దాల్చి మా రుణం తీర్చుకోగలవు అని అడిగేట మనిషిని. అమ్మ, నేల తల్లి, కన్న తల్లి భాషను ఎవరిని తీర్చుకునేవారు తల్లి, నీ రుణం ఎవరు తీర్చుకోగలరామనేది ఈ సాహిత్యం యొక్క భావన.
రెండు నిమిషాలు శ్రద్ధగా వినండి. ఇది కారణం ఏంటంటే ప్రపంచం అంతా చదువుతాను కానీ నా అంతటా నేను ఇన్స్పైర్ వచ్చింది ఇదే మొదటిసారి మిమ్మల్ని చూసి చదువుతాను వినండి. పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి ఈ ముగ్గురి తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరి తూకిడు స్వర్గము లేనే లేదు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రం సృష్టి ఎందు భూతద్దము వేసి సూచనను ఎచ్చట కానరాదు స్పృశించిన చాలు మట్టి నీకిచ్చే మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించు చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో కోసిగా నవ్వు నింపుతూ బోరెడు మట్టి పెడ్డలను పప్పు చెక్కలుగా కోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకుపెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆటాడగా అలుపురా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాధిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురుటిగడ్డపై మట్టికి వాసన నుంట మహత్తరమైన సత్యమే దానిని నీకు తేల్చున్నది నీ మతిలో మమకార బంధమే ప్రాణములున్న వరకు నీ ఊరును పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసును నిండుగా పదిలపరచుటే 10,000 కోటి నీ జన్మల కోరిడి పుణ్యభూమిలో పుట్టిన ధన్యజీవివై మేలుకు మేలు చేసిన సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు వరణించిన ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయ ధ్యాసలో గర్వము వద్దు నీకు ఆ మట్టిని ముద్దుడు భాగ్యమే చాలు జన్మలే చాలవు తీరని రుణములు చీపిగుర్తులవు ఇంతలు వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మను బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుకు తల్లికి పునర్జన్మయ్యే అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతులు బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలటి సాధనా శక్తికి మారు రూపుని తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా రక్తబిందువుల మార్చిని మంత్రం అమ్మ సొంతమే కాదనుకున్న లేదనక బిడ్డకు సన్యమనించి ధన్యతను పొందడి మాత్రమూర్తి నీ జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయి ఎల్లప్పుడు వ్యాసయ్యాసై బిడ్డ కోసమే కోర్పు కుమారు పేరు ఓదార్పు ఇంటి పేరు ఔదార్యము అసలు పేరు అమకారము ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు అలుపెరుగని ఆత్మస్థైర్యముకు ధైర్యమే నిచ్చే దిట్ట అమ్మ కరుసన్నల స్వార్థం శాశ్వతముగా తిరుగుతున్న భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవగా ఇచ్చితనచు గొప్పగా చెప్పిడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థముండున ఏని ఘంటువును వెతికిన వెతికిన ఏమి ఫలితము పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకున్నటనే భావన ఉన్న అమ్మ నువ్వు ఇచ్చిన ప్రేమ మాత్రమే జీవిత కాలము పుచ్చుకున్నటకే పుట్టిదనన్న కన్న ఆ తీపి రుచిని చెప్పయ్యే దేవుడు నోరు మీద లెక్కకు ఒక్కడున పుట్టుకుని నోరు గల జీవి మాత్రమే మూగిమొద్దువే భాషల తల్లి జాలిపడి తెలుగు నుగ్గుపాలంలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటలు పుట్టలు తేనె పట్టలుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద్సంప చెట్టు ఊయలై కోయిల కోతలాంటి కులకైన కవిత్వ కన్న సొగసలై పద్యపు గద్యపు నృత్యలైల సంగీత సుస్వర వీణాపాణి అయి హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మూటబావులై భాషకు అసలు సిసలైన యాసల ఊసుల ప్రొఢకాంతయి చక్కెల గింతల జానపదాలకు కిన్నెరసారుల పల్లె కాంతలై అవనిలోని అలరాని భాషల తెలుగు మిన్నయ్యే భూమికి హక్కులైన నందిక్క పెట్టిన నీకు ఖ్యాతనందించిన తెలుగు తల్లి నీకు ఈయన దగ్గర దాచుకున్నది తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు నీ బ్రతుకు వెలుగునిచ్చు తన సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్పని జన్మల జన్మలు వేయిచాలురా పొట్టను చేతపట్టుకుని ఆకలి ముద్దల బారసాలకే రివున రివుమంటూ సరివేగంతో పయనించు బాటసారక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని చూను పట్టింటి మన బిందులో తన తల్లులుగా ప్రతిబింబూ హక్కును చేర్చుకోండి ఆనందము నందుతుండు గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తన యారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని మరివేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగర భౌతిక నాంది పలుకుతూ అనంతర సాధ్యమైన విజ్ఞాన పోడలు మరిచెట్టు నీతనేమ సూత్రాలకు ఉత్తమ రూపమై ముందుకు సాగు సాహసకి సర్వము సాధ్యం శ్రీకర సుమములు అన్ని వేళలా. అమ్మ గురించి తలుచుకుంటేనే ఇంత ఇన్స్పైర్ అయ్యానే ఆ తల్లి మనకు జన్మనిచ్చినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా మన రుణం తీరుతుందా? కన్న తల్లి ఎంతో మనం ఎందుకు చదివానంటే ఇక్కడున్న తల్లులందరూ బిడ్డలకు జన్మనిస్తున్నట్టే ఈ భూదేవి మనకి జన్మనిస్తున్నది, మనకు కావాల్సిన తిండి ఇస్తున్నది, మనం కాలుతో తొక్కితే భరిస్తున్నది, మనం అని బాంబులతో పేలుస్తుంటే భరిస్తున్నది. కానీ నాయన మీకు తింటాను విషాన్ని ఇస్తానంటలేదే. మొక్కల ద్వారా మనకి అమృతతుల్యమైన ఆహారాన్ని ఇస్తున్నది, కానీ ఒక్కసారి నన్ను విషంతో వీళ్ళు చంపుతున్నారు కదా నేను కూడా విషం ఇద్దాం అనుకున్నటువంటి అనుకుంటే తల్లి మన భూమి ఉంటుందా? మనం ఉండగలమా? కాబట్టి మన మనుగడకు కారణమైన ఈ భూదేవిని తల్లిని మనంతరం కాపాడుకుంటాం. నా వంతుగా నేను 3 సంవత్సరాలు బట్టి ఒక్క వ్యర్థ పదార్థాన్ని బయటికి వేయటం లేదు. టెరాస్ గార్డెన్లో 2,000 SFT మెయింటైన్ చేస్తున్నాను, ఒక సేవకుడు లాగా నేను చేస్తున్నాను. ముగిస్తున్నానండి. నా పేరు స్వర వీణాపాణి, మీరు మిథునం అనే సినిమా అందరూ చూసే ఉండొచ్చు, దానికి సంగీత దర్శకుండండి నేను. మీరు ఇన్స్పిరేషన్గా నేను బయటకు వచ్చి మాట్లాడానండి. సంగీత పరంగా మీకు ఏ పాటలు కావాలన్నా, సాహిత్య పరంగా మీ వృక్షాల గురించి ఏదైనా రాయాలన్నా పాటించాలన్నా నేను సిద్ధం. చాలా సర్వీసెస్ Thank you.
కాబట్టి ప్లాస్టిక్ ను సాధ్యమైనంత వరకు ఈ రోజు బ్యాంబూ ప్రొడక్ట్స్ వచ్చాయి తర్వాత కాటన్ ప్రొడక్ట్స్ వచ్చాయి రకరకాల నేచురల్లీ మనకు రీజనరేట్ అయ్యే ప్రొడక్ట్స్ వచ్చాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్స్ బాటిల్స్ యూస్ చేయకుండా ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా మనం ఇంట్లోనే అక్కడికే మొదలు పెట్టుకోగలుగుతే మనం ఇండివిడ్యువల్ యూస్ ను ప్లాస్టిక్ నుంచి దూరంగా పెట్టుకోగలుగుతే దట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద నేచర్ అందరం అదే విధంగా ఎక్కడ కూడా కనీసం మనం పోతా ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మన ఇంట్లో మన పిల్లలు బాత్రూమ్ పోయినా లాట్రిన్ పోయినా ఎట్లయితే తల్లి నీట్గా శుభ్రం చేసుకుంటుందో అదే విధంగా మనం తిరిగే ప్రదేశాలలో ఎక్కడ కూడా ఎలాంటి చెత్త కానీ గార్బేజ్ కానీ ఉంటే మన చేతులతో తీసి ఆ డస్ట్బిన్లో వేయడం అనేది ఒక కల్చర్ నేర్చుకోగలిగితే డెఫినెట్గా క్లీన్ ఇండియా అవుతుంది క్లీన్ సిటీ అవుతుంది క్లీన్ ఎన్విరాన్మెంట్ అవుతుంది కాబట్టి ఓనప్ అనేది చేసుకోవాలి మనం ఓనప్ చేసుకోవాలి యాక్టివిటీని మనం ఓనప్ చేసుకోవాలి మన కోసం ఎవరో చేయరు మన కోసం ఎవరో చేయరు మన కోసం ఎవరో మళ్ళీ నేచర్ని సేవ్ చేయరు కాబట్టి మనమే స్పైల్ చేస్తున్న ఈ తరుణంలో మనమే దాన్ని సీరియస్ కావాల్సిన బాధ్యత ఉంది బెటర్ తీయటం ఒకళ్ళు చేసి ఒకళ్ళు పెడుతుంటే బెటర్ అండి ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఈరోజు మామూలుగా 1972 ప్రాంతంలో ఏదైతే యుఎన్ అసెంబ్లీ వారు డిక్లరేషన్ చేశారో దాంట్లో భాగంగా 1974 నుంచి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా పాశ్చాత్య దేశాలైన అమెరికా కానీ కెనడా కానీ యూకే కానీ లాంటి అడ్వాన్స్డ్ దేశ జర్మనీ నెదర్లాండ్స్ లాంటి దేశాలలో వాళ్ళు చాలా వరకు రీసైకిల్ రీయూజ్ చేస్తూ ఉన్నారు సో ప్లాస్టిక్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే దేశాలలో 192 దేశాలలో ఇండియా నంబర్ వన్గా ఉంది సో దానివల్ల పుట్టినప్పటి నుంచి మనకు పిల్లలు బ్రష్ పుట్టిన నుంచి మొదలుకుంటే బ్రష్ వేయడం మొదలు పెడితే చివరి వరకు కూడా మనం ప్లాస్టిక్ని యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ మన లైఫ్లో ఒక భాగం అయిపోయి ఈరోజు గ్రామాలలో ఉన్నా కానీ సిటీలలో ఉన్నా కానీ దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ కారకాలు అనేది లోపల డామినేట్ చేస్తూ ఉన్నాయి సో ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంటు ప్రతి ఇంటికి ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు అనేది సహజంగా జరిగిన ఈ రోజులలో బ్యాన్ ఇన్ ప్లాస్టిక్స్ రీయూజ్ రీసైకిల్ అనే పదాన్ని మనం వాడుకుంటే తప్పకుండా రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే మూడు పదాలు చాలా గొప్ప పదాలు ప్రతి ఇంట్లో దాన్ని మొదలుపెట్టినట్టయితే మనకు లైఫ్ బాగుంటుంది అదేవిధంగా సాధ్యమైనంత వరకు స్టీల్ ప్రోడక్ట్స్ కానీ నేచురల్ రీసైకిల్ రీయూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ వాడినట్టయితే దానివల్ల మనకు పర్యావరణంతో పాటు మన కుటుంబం ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది తర్వాత ఎలాంటి మొక్కలు కూడా పనికిరాని మొక్కలు పెట్టకుండా గ్రామాలలో కానీ రోడ్ల పక్కన కానీ చెరుకట్టల మీద కానీ గుళ్ళల్లో కానీ మసీదులలో కానీ తర్వాత పార్కులలో కానీ మనకు ఉపయోగపడే మొక్కలు బార్డర్స్ ఉంటే పార్కులలో కరివేపాకు బార్డర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మీకు చక్కటి మనకు మంచి ఎరోమాటిక్ ఎరోమా ఉన్న జింజర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా టర్మరిక్ పెట్టు బార్డర్లాగా సో ఆ విధంగా ఉపయోగపడే మొక్కలు రోడ్లకు ఇరువైపున కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ మీద కానీ పార్కులలో కానీ ఏదోకొకని బర్డ్స్ కన్నా ఉపయోగపడాలి ట్రీ లైఫ్లో అతను కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకొని ఆక్సిజన్ కన్నా ఉపయోగపడాలి అదేవిధంగా మనుషులకన్నా ఉపయోగపడాలి దాని వుడ్తో పాటుగా జీవించిన రోజులు ఆకులతో కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ ఇచ్చే దాంతో పాటుగా మైనర్ ప్రొడ్యూస్ అయిన ఫ్రూట్స్ను కానీ ఫ్లవర్స్ను కానీ ఉపయోగపడే మొక్కలు మనం నాటుకున్నట్టయితే వేప చింత లోకల్ మామిడి అల్లనేరుడు ఇలాంటి వెలగ కానుగ లాంటి మొక్కలు మనం నాటుకుంటే ఆర్గానిక్కి ఫ్యూచర్లో ఉపయోగపడే కానుగ కానీ వేప కానీ ఇట్లాంటి చాలా ఎవెన్యూస్గా మనం నాటేసుకున్నట్టయితే అవి ఉపయోగపడి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చీప్ రేట్లు అందుబాటులోనే ఉంటుంది ఈరోజు ఎంత బ్యాడ్ డే అంటే వేప 12,000 కోట్ల రూపాయల విలువ గల వేప నూనెను మనం బయట ఆఫ్రికన్ దేశాల నుంచి వాడుకుంటున్నాం ఒరిజిన్ ఆఫ్ ద ట్రీ మదర్ ఇండియా అయినప్పటికీ కూడా ఆ వేపను మనం రోడ్లపై నాటుకోకుండా మనం ఏదో పిచ్చి మొక్కలు నాటేసి
మనం మొక్కల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు ఉపయోగపడే మొక్కలు నాటకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్స్గా కాకుండా భావి తరాలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా కోటాను కోట్ల మొక్కలు హరితహారంలో నాటాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. తర్వాత ఎమినెంట్ పీపుల్ అంతా కూడా ఒక స్లోగన్స్ ఇచ్చేసి యూస్ఫుల్ మొక్కలు తప్ప వేరే మొక్కలు పెట్టకూడదనే ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్పుకుంటూ, అదేవిధంగా కోటి జనాభా నివసిస్తున్న హైదరాబాద్లో బాల్కనీ గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా అవసరం. మన వస్తువులు మనం ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలని ప్రయత్నిస్తామో అదేవిధంగా మనకు ఫుడ్ మంచిగా ఉండాలని అనుకుంటామో అదే స్టైల్లో నాణ్యమైన కూరగాయలు నాణ్యమైన పండ్లు అన్నీ కూడా మనం టెర్రస్లో కానీ బాల్కనీలో పండించుకునే వెసులుబాటు ఈరోజు ఏర్పడేది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక వాలంటరీగా ఏర్పడి టెర్రస్ గార్డెన్ని బాల్కనీ గార్డెన్స్ను పెద్ద మొత్తంలో టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అగ్రి హార్టికల్చర్ సొసైటీలో నరసింహదాస్ గారు కూడా చాలా ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. వారి సర్వీసెస్ను కూడా బాగా వాడుకోండి. తర్వాత దీంట్లో మోసాలు జరుగుతాయి. ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అమ్ముతారు కాబట్టి చీప్గా దొరికే ఎర్రమట్టి కానీ ఒక 25% ఎర్రమట్టి ఒక 75% ఎరువు కలుపుకొని మీరు మొక్కలు ఏ పాట అయినా పర్వాలేదు. చీప్లో దొరికే పార్ట్స్ అంటే ఖాళీ బకెట్ల నుంచి ఖాళీ డబ్బుల నుంచి మొదలుకుంటే చిన్న చిన్న శిల్పాలను ఖర్చు ఎక్కువ పెట్టకుండా డబ్బుంటే ఫ్యాషనేట్గా చేసుకోవచ్చు, డబ్బు లేకుంటే 1000 రూపాయలతో కూడా మనం టెర్రస్ గార్డెన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెడీమేడ్ నారు తర్వాత ఒక చీప్ మనమే తయారు చేసుకున్న విత్తనాలు అవన్నీ ఒకరికొకరిని షేర్ చేసుకొని ఆ విధంగా మనం తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని పరిరక్షించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బొగ్గును వాడండి, బొగ్గు పౌడర్ని వాడండి, బ్యాంబుని వాడండి, బ్యాంబు పౌడర్ని వాడండి, చార్కోల్ వాడండి. డోంట్ యూజ్ ద పేస్ట్. పేస్ట్ బ్రష్ వల్ల మనకు క్యాన్సర్ కారణంగా లోపలగా జరుగుతాయని ఈ యూనియన్ వాళ్ళ రిపోర్ట్. కాబట్టి బ్రష్లు అనేది ఎంతవరకు అయితే తగ్గించగలిగితే ఆ తగ్గించుకొని వేప పుల్లలు అట్లాంటివి మనం చింట్లో మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. గతంలో ఎవరు కూడా క్యాన్సర్ లేదు, ఈరోజు క్యాన్సర్తో స్టార్ట్ అయింది. క్యాన్సర్ ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి ఇంట్లో ఉన్నది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ప్లాస్టిక్ను మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, ఇంట్లో అవాయిడ్ చేయాలి, బయట కూడా అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ.